మందు కోసం ఓటేసేటువంటి వాటర్ మనం చూసాం. ఇంతకు ముందు చివరికి ఏంటి ముక్కు పొడుగుల కోసం వేసేటువంటి వాటర్ని చూసాం, చీరలు తీసుకుని ఓట్లు వేసినటువంటి వాటర్ని చూసాం, పథకాలు కాసిపడి వచ్చేసిన ఓట్లు వేసేటువంటి వాటర్ని చూసాం, డబ్బులు తీసుకుని ఓటేసేటువంటి వాటర్ని చూసాం, కులం కోసం ఓటేసేటువంటి వాటర్ని చూసాం, అదేవిధంగా అభిమానంతో ఓటేసేటువంటి వాటర్ని చూసాం, రకరకాలుగా ఓటర్లను చూసాం. కానీ ఆత్మగౌరవం కోసం వేసేటువంటి ఓటుని 2024లో చూడబోతుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకనంటే మన ఇటీవల పవన్ కళ్యాణ్ గడిచినటువంటి పిలుపు మేరకు కాపుతలుగా బలిచే ఒంటరికి సంబంధించి అంతా ఏకమయ్యి పెద్దన్న పాత్ర తీసుకొని ఎవరైతే వెనకబడినటువంటి వర్గాలు బీసీ కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళందరినీ కలుపుకొని మరి ముందుకు వెళ్ళండి అనేటువంటి కోణంలో పెద్దన్న పాత్ర పోషించండి అనేటువంటి కోణంలో పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు వీళ్ళందరూ కూడా డిసైడ్ అయింది ఏంటంటే ఆత్మగౌరవం ఎలా అంటే టీడీపీ హయాంలో ఉన్నటువంటి సమయంలో మీకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు మాట్లాడతారు. మరి ఇంకొక ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వానికి సంబంధించి సంవత్సరానికి 2000 కోట్లు చొప్పున మొత్తం 10,000 కోట్లు ఇచ్చేస్తాను కార్పొరేషన్కి అనేటువంటి కోణంలో చూస్తే మరి అది కూడా జరగట్లేదు అనేటువంటి కోణంలో కాపునాడు లేఖలు ఇచ్చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఎవరు వచ్చినా కూడా ఇదే పరిస్థితి, అత్యధికమైనటువంటి జనాభా ఉన్నటువంటి మనం, ఓటర్లో ఉన్నటువంటి మనం, నాయకుడు ఉన్నటువంటి మనం, మనం ఎందుకు వెనక్కి తగ్గాలి, మన ఆత్మగౌరవం ఇదేనా, అంటే మనం ఎవరో ఏదో చేస్తామని చెప్తే నమ్మి మనం మరి ఇలాగ బానిసలాగా పడి ఉండాలా? కాబట్టి ఆత్మగౌరవం కోసం ఈసారి ఖచ్చితంగా పోరాడదాం అనేటువంటి కోణంలో మరి అందరూ డిసైడ్ అయినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. అంటే ఇప్పుడే కాదు, ఆయన అప్పుడు పిలిపించినటువంటి కోణంలో మరి కాపునాడు కూడా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే తొలిసారిగా ఆత్మగౌరవం కోసం జరగబోయేటువంటి ఓటింగ్ 2024లో చూడబోతున్నాం అనేది మరి దీని యొక్క స్పష్టమైనటువంటి విషయం. మరి ఏమైతే చూద్దాం.